ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు మీదే. ఒక్కసారిగా కర్నూలులో కేసుల సంఖ్య పెరగడం, ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు ప్రజలకు ఒక షాక్ ఇచ్చింది. అదేంటి అంటే ఒక్కరోజే ఎప్పుడైతే 52 కేసులు నమోదయ్యాయో కర్నూలు జిల్లాలో, ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. జిల్లా నుంచి 388 మంది ఈ మర్కజ్ ప్రార్థనలకు హాజరయ్యారు అనే విషయం బయటపడడంతో చాలా మంది వాళ్ళందరినీ కూడా టెస్టులు చేస్తున్నారు. ఒక్క రోజులోనే కేసుల సంఖ్య కూడా పెరిగింది. మొత్తం ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 56 చేరుకుంది ఒక కర్నూలు జిల్లాలోనే. వీరిలో 55 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్లే. అధికారికంగా ప్రభుత్వం 53 కేసులు వివరాలు ప్రకటించింది, మరో 3 కేసులు వివరాలు కూడా ప్రకటించాల్సి ఉంది అనేది కూడా మనకు అంతున్న సమాచారం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే కర్నూలు జిల్లాను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించింది. 48 గంటల పాటు ఇక్కడ నిత్యావసరాలు కూడా పూర్తిగా బంద్ చేశారు, అంటే ఆపేశారు, నిలిపివేశారు. నిత్యావసరాల కోసం కూడా 48 గంటల పాటు ఎవరూ బయటికి రావడానికి వీలు లేదు. కర్నూలులో అంత స్ట్రిక్ట్ పరిస్థితి ఉంది. అక్కడ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు అవుకు, పాన్యం, అలాగే గడివేముల, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, కోడుమూరు, నంద్యాల ప్రాంతాలను ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. నిన్న ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జిల్లా ఉలిక్కిపడింది. మొన్నటి వరకు కర్నూలుపై కరోనా ప్రభావం పెద్దగా లేదు. నిన్న ఒక్కరోజే 52 కేసులు నమోదవడంతో జిల్లా మొత్తం అలర్ట్ అయింది. ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పలు ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలు కూడా నిలిపివేశారు. ఎక్కడికక్కడ అధికారులు పాజిటివ్ కేసులు నమోదైన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను కూడా క్వారంటైన్ తరలిస్తున్నారు. వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. ఒక రకంగా అధికారులు చాలా కష్టపడుతున్నారు ఈ విషయంలో. కేసులు నమోదైన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఈ క్లినికల్లో స్ప్రే చల్లడం, ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నారు. శానిటైజ్ చేయడం ఎక్కడికక్కడ. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా, కొత్త కేసులు నమోదు కాకుండా పగడ్బందీగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి అని చెప్పి కూడా అధికారులు సూచించడం. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి కర్నూలు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. జిల్లాలో మరో 110 నమూనాలకు సంబంధించిన రిపోర్టులు కూడా అందించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలను కూడా నిలిపివేసింది. అయితే 48 గంటల పాటు ముందు ముందు పరిస్థితి కంట్రోల్లోకి రాకపోతే గనక ఈ ఒక్క జిల్లా మీద ఒక స్పెషల్ కేర్ తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం. కర్నూలు ప్రజలు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలని కోరుతుంది. ఇళ్లలోంచి ఎవరు బయటకు రాకుండా ఉంటేనే ఈ కరోనాని నియంత్రించడానికి సహాయపడిన వారు అవుతారు అని చెప్పి ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.